చంద్రబాబు ఉత్తరాంధ్ర ద్రోహి అన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కూటమి మేనిఫెస్టో అబద్ధానికి పసుపు రాసినట్టుందన్నారు. బీజేపీ వాళ్ళు కూడా బాబు మేనిఫెస్టో నమ్మడం లేదంటూ ఎద్దేవా చేశారు. మోడీ గారితో కలిపి వీళ్ళు కూటమి ఏర్పడ్డారు. ఒక ఉత్తరాంధ్ర మహిళగా నేను అడుగుతూ ఉన్నాను, మా ఉత్తరాంధ్రలో ఉన్న మా స్టీల్ ప్లాంట్, మాకు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, మాకు ఎంతో గర్వకారణం. అలాంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ప్రైవేటీకరణ కోసం మోడీ గారు నోట్ ఇచ్చారు. మరి మీరు మోడీ గారితో చెప్పి ఆ నోట్ వెనక్కి తీసుకోవాలి కదా, ఎందుకు ఆ ప్రకటన చేయట్లేదు? అలాగే విభజన హామీల కోసం మీరెందుకు బీజేపీతో అంటకాగుతూ ఉన్నారు కదా, విభజన హామీలు తెప్పించి విభజన హామీలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళతో అనౌన్స్ చేయించాలి కదా. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా కోసం మోడీ గారితో ఎందుకు మీరు అనౌన్స్ చేయించట్లేదు? అలాగే రైల్వే జోన్ కోసం ఈ మేనిఫెస్టోలు పెట్టారు. ఇతనట ముఖ్యమంత్రి అయ్యాకట ల్యాండ్ ఇస్తారట. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మా జగన్ అన్న ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చేశారు అనే విషయం మీరు తెలుసుకుంటే బాగుంటుంది అని నేను భావిస్తూ ఉన్నాను. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.